నమస్కారం. సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా సంక్రాంతి పండుగ వర్ణరంజితంగా రంగవల్లులను ఆవిష్కరించిన మహిళలు. పౌరుషాన్ని చూపిన సంక్రాంతి పందెం కోళ్లు, జిల్లా వ్యాప్తంగా గుండాటలు, కోడిపందాలు. సంక్రాంతి సీసీ ఛానల్ మెగా హౌసీకి అనూహ్య స్పందన, విలువైన బహుమతులు గెలుచుకున్న విజేతలు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పలుచోట్ల ముగ్గులు పోటీలు నిర్వహించారు. సీతారామ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్త్రీలకు ముగ్గులు, ఆటల పోటీలు, రన్నింగ్, మ్యూజికల్ చైర్స్ పోటీలు జరిగాయి. ఆర్గనైజేషన్లోని పెద్దలకు సన్మానం చేశారు, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈరోజు ఈ మకర రాశిలోకి ప్రవేశించడం అనేది ఈ సంక్రాంతి సంక్రమణం జరుగుతుంది. ఆ సందర్భంగా రెండోది ఏంటంటే మన పంటలు, పాడి పంట అంతా చేతికొస్తుంది. ఈ సంతోషంలో మనం ఆ ప్రకృతిని ఆరాధించే ఒక కార్యక్రమం మకర. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే రాజమండ్రిలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ గోదా కళ్యాణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చలువాది సూర్యనారాయణరావు, అంజలి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీవారి ఉత్సవ కమిటీ, శ్రీమాన్ రంగాచార్య స్వామి, శ్రీనివాసాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. సంక్రాంతి కోడి కత్తి కట్టి పందెం బరిలకు దిక్కేసింది. జిల్లా వ్యాప్తంగా పందెం కోళ్లు ప్రత్యర్థుల తలలు వాల్చేలా చేశాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సమయాల్లో కోడి పందెములు ఓ సాంప్రదాయంగా వస్తోంది. సుదూర తీరాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటారు. ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎవరైనా సరే కోడి పందాలు జరగాల్సిందే, కోడి తలలు తెగి పడాల్సిందే. మూగ జీవాల రక్షణ చట్టాలు ఎన్ని వచ్చినా అనుమతులు లేకపోయినా కోడి పందాలు ఆడాల్సిందే, ఆడించాల్సిందే. పందెల్లోకి వెళ్లే కోడి పుంజిని పందెం కోడి అని అంటారు. బొబ్బుల యుద్ధం, పల్నాటి యుద్ధం తర్వాత ప్రాచుర్యం పొందింది. దశాబ్దాల కాలం నుండి తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కోడి పందాలను నిర్వహించేవారు. చట్టబద్ధం కాకపోయినా ఈ పందాలు ఉభయ గోదావరి జిల్లాలలో ఇదో సరదా. ప్రతి ఏటా కూడా సరదా పెరుగుతోంది. బరుల సంఖ్య కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో రహదారులపైనే కోడిపందాలు, గుండాటలు జరుగుతున్నాయని సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో అయితే సంక్రాంతి పందెం కోడి నిజంగానే కత్తి కట్టి బరిలోకి దిగింది. మెట్ట, ఏజెన్సీ, కోనసీమ అనే తేడా లేకుండా కోడి పందాలు సంక్రాంతి 2-3 రోజులు ముందు నుంచే పందెం కోళ్లు కాళ్ళు దువ్వాయి. రంగులు బట్టి పందెం కోళ్లను వర్గీకరించి ఓ క్రమ పద్ధతిలో ఆటాడుకోవడం ఇక్కడ ప్రత్యేకత. పందెం కోడి పుంజుల రకాలు కాకి, సేతు, పర్ల, సవల, కొక్కిరాయి, డేగ, నెమలి, కౌజు, మైల, రంగుల, పూల, పింగళ, నల్లబోర, ఎర్రపొడ, ముంగీస, ఆబ్రాసు, గేరువ తదితర జాతుల నామకరణం చేసి బరిలోకి దింపుతారు.
సిసిసి ఛానల్ సంక్రాంతి మెగా హౌస్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. 2020 సంక్రాంతి మెగా హౌస్ నిన్న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చోటు సహస్రాలు అలరించే యాంకరింగ్ ఎంతో సందడిగా జరిగింది. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుండి హౌసీ విజేతలందరికీ బహుమతి ప్రదానం చేయబడింది. ఈ హౌసీ గేమ్ రాజమండ్రి స్థానికులతో పాటు బొమ్మూరు, కవలగుయ్యి, కడియం, సావారం, తొర్రేడు, రఘుదేవపురం, అచ్యుతాపురం, కోటి గ్రామాల నుండి సిసిసి ఛానల్ ప్రేక్షకులు విజేతలుగా బహుమతులు అందుకున్నారు. ఈసారి అచ్యుతాపురం నుండి ఈ సంక్రాంతి మెగా హౌసీలో 3 విజేతలుగా బహుమతులు గెలుచుకోవడం విశేషం. కాగా రాజమండ్రి కృష్ణానగర్కు చెందిన పి ప్రియాంక, కళామందిర్, కేఎల్ఎం, కాంచీపురం వరమహాలక్ష్మి వస్త్రాలయాల వారి చేతుల మీదుగా ఇంటెక్స్ 32 స్మార్ట్ ఎల్ఈడి టీవీని బంపర్ బహుమతిగా గెలుచుకున్నారు. అలాగే రాజమండ్రి దానవాయిపేట నుండి శిరీష, వైష్ణవి ప్యారడైజ్ మరియు పరిమి రత్తమ్మ రామారాయుడు కళ్యాణ మండపం వారి నుండి ప్రెస్టేజ్ సెలెక్ట్ 6-పీస్ కిచెన్ సెట్ను బహుమతిగా అందుకున్నారు. ఈ మెగా హౌస్ విజేతల బహుమతి ప్రధానోత్సవానికి ఈ కార్యక్రమాన్ని స్పాన్సరింగ్ చేసిన వారిలో మెయిన్ స్పాన్సర్ అయిన కళామందిర్, కేఎల్ఎం, కాంచీపురం వరమహాలక్ష్మి వస్త్రాలయాల నుండి మేనేజర్ సురేష్ బాబు, నిరంజన్ రెడ్డి ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిసిసి ఛానల్ నిర్వహించే ప్రతి కార్యక్రమం ఎంతో వైవిధ్యంగా వినోదభరితంగా ఉంటుందని వివరించారు. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ నుండి డాక్టర్ సూరి రఘురామ్ ఎండి ఆయుర్వేద ఇచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులుగా చేసే ఎన్నో కార్యక్రమాలు సిసిసి ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయని విశ్లేషించారు. రాజ్ కైరో ఫిజియో క్లినిక్ నుండి డీన్ శాంతి, అలాగే అగాపే క్రోకరీస్ నుండి చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ చేతుల మీదుగా హౌసీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ హౌసీ ఏరియా కేబుల్ ఆపరేటర్స్తో సహా మొత్తం 32 బహుమతులు అందజేయడం జరిగింది. ఈ హౌసీ కార్యక్రమంలో సహకరించిన అందరికీ సిసిసి ఛానల్ మార్కెటింగ్ మేనేజర్ చల్లా ప్రవీణ్ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. వారిలో ముఖ్యంగా స్పాన్సర్ కళామందిర్, శివిని బొమ్మ వెనుక కోటగమ్మం రాజమండ్రి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ జేఎన్ రోడ్ రాజమండ్రి, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పుష్కర్ ఘాట్ రాజమండ్రి, కో స్పాన్సరర్స్ వైష్ణవి ప్యారడైజ్ దొమ్మేరు కొవ్వూరు ఏలూరు రోడ్, పరిమి రామారాయుడు అండ్ రత్తమ్మ ఏసీ కళ్యాణ్ మండపం మినీ బైపాస్ రోడ్ కొవ్వూరు, కేపీ ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ ప్రక్కన రాజమహేంద్రవరం, పార్టీ ల్యాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ శంకర విలాస్ కాంప్లెక్స్ NH-16 లాలా చెరువు రాజమండ్రి, అగాపే బ్రాండ్ సోనా మసూరి బియ్యం వెంకటేశ్వర నగర్ జేఎన్ రోడ్ వాకర్స్ పార్క్ ఎదురుగా రాజమండ్రి, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ దేవావారి వీధి ILTD జంక్షన్ ఆల్కాట్ గార్డెన్స్ రాజమండ్రి, కన్సలేషన్ స్పాన్సరర్స్ శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం సాయిబాబా గుడి ప్రక్కన పుష్కర్ ఘాట్ దగ్గర రాజమండ్రి, శ్రీ హాస్పిటల్స్ ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ దగ్గర రాజమండ్రి, కైరో ఫిజియో క్లినిక్ కీర్తి డిపార్ట్మెంటల్ స్టోర్ వెనుక ధనలక్ష్మి సిల్క్ రోడ్ రాజమండ్రి, హర్షిత ఎంటర్ప్రైజెస్ శ్యామలానగర్ పాత సోమాలమ్మ గుడి దగ్గర రాజమండ్రి. వీరందరికీ తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సహకారం ఎప్పుడు ఉండాలని కోరారు. కళామంది ఇంతగా ఆదరించి అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ, కస్టమర్లందరికీ కూడా మా సైడ్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. అది తక్కువ రేట్లతో మంచి క్వాలిటీ ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం అండి. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం. అందుకే ఇన్నాళ్ళుగా మనం మార్కెట్లో ఉన్నామంటే కారణం మీ అందరి అభిమానం, ఆదరణ, ఆశీస్సుల వల్ల మేము ఇంతవరకు రాగలిగాము. దాంతోపాటు మాకు సపోర్ట్ చేస్తున్న తిగుల్సి ఛానల్ వారికి ప్రత్యేకమైన అభిమానం, సంఘర్ష శుభాకాంక్షలు. పురం వరమహాలక్ష్మి సిల్క్స్ PQR ప్రైస్ క్వాలిటీ రేంజ్ మెయింటైన్ చేస్తూ గత 3 ఏళ్ళుగా రాజమండ్రిలో వ్యాపారం చేస్తూ ఉన్నాము. అండ్ మనకి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పట్టు చీరలకు పెట్టింది పేరండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎస్. థ్యాంక్ యూ సిసిసి. శుభాకాంక్షలు రాజ్ కైరో గారి నుంచి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరొకసారి అందరూ ఒకసారి విజిట్ చేయండి. అగైన్ దాని నుండి పెయిన్ రిలీఫ్, మెయిన్ ఏంటంటే పెయిన్ రిలీఫ్, ఎనీ స్పైనల్ ప్రాబ్లమ్స్ అండ్ మజిల్ పెయిన్స్ ఇవన్నీ ఇక్కడికి సర్జరీస్ లేకుండా పెయిన్ రిలీఫ్ అవుతుంది. మన సర్జరీకి అయితే వెళ్ళవసరం లేదు. ఖచ్చితంగా పెయిన్ రిలీఫ్, మజిల్ స్పాసం ఇవన్నిటికీ పెయిన్ రిలీఫ్కి రాజ్ కైరో మంచి బెస్ట్ రిలీఫ్ ఇస్తుంది. అందరూ ఒకసారి వచ్చి శుభాకాంక్షలు తెస్తూ చక్కటి ఆరోగ్యం ఈ సంవత్సరం అంతా మీకు కలగాలని మేము కోరుకున్నాం.
మీరు చక్కగా ఆరోగ్యం సెలబ్రేట్ చేసుకుని వచ్చే సంక్రాంతి మళ్ళీ ఛానల్తో పాటు సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకున్నాం. అగాపీ రైస్ మాది, ఇది 2 ఇయర్స్ బ్యాక్ రైస్, ఇది సోనామసూరి. చాలా ఆరోగ్యకరమైంది, షుగర్ పేషెంట్లు కూడా వాడుకోవచ్చు దీన్ని. దాని తర్వాత మాట్లాడు, అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి విరమిస్తున్నాను సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పుట్టినరోజు సందర్భంగా బీఎస్పీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రిలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పుట్టినరోజు వేడుకలు బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. 64వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్కు మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారని వివరించారు. బీఎస్పీ నాయకులు పట్నాల విజయ్ కుమార్, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నిరీక్షణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి మాయావతి జాతికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఘనంగా సంక్రాంతి పండుగ వర్ణరంజితంగా రంగవల్లులను ఆవిష్కరించిన మహిళలు. పౌరుషాన్ని చూపిన సంక్రాంతి పందెం కోళ్లు, జిల్లా వ్యాప్తంగా గుండాటలు, కోడి పందాలు. సంక్రాంతి సిసి ఛానల్ మెగా హౌసీకి అనూహ్య స్పందన, విలువైన బహుమతులు గెలుచుకున్న విజేతలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.